హలో టెడ్రోస్, ఏం చెప్పడానికి మళ్ళీ మా షోకి తగలడ్డావా? ఏం లేదు బాబ్జీ, మీ కరోనా గురించి విలువైన సమాచారం ఇవ్వాలని వచ్చాను. అస్సదియా టెడ్రోసో, ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది? కోవిడ్ గురించి విలువైన సమాచారం ఇవ్వడానికి వచ్చానంటావో? అయినా వెనకటికి నీలాంటోడే యాక్సిడెంట్ జరిగాక అంబులెన్స్కు ఫోన్ చేయకుండా ప్రాణాలు పోయాక చేశాడంట. అట్టే కరోనా వ్యాపించకుండా ఉన్నప్పుడు చెప్పాల్సిన మాటలన్నీ ఇప్పుడు చెప్తే ఏం లాభం? ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని కబలిస్తుంది. ప్రపంచ దేశాలు జాగ్రత్తలు పాటించడం లేదు. చెప్పినంత వరకు చాలే టెడ్రోసో, మీ మూలంగా ఇప్పుడు ప్రపంచం సర్వనాశనం అవుతుంది. మీ సంస్థ ప్రజల నమ్మకాన్నే కోల్పోయిందే. జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేయండి బాబ్జీ. పోసుగాల, అంత సింపుల్ గా జరిగిపోయిందేదో జరిగిపోయింది అంటావేంది? లక్షలాది ప్రాణాలు గాల్లో గెలిచిపోతుంటే మేం ఎంత జరుగుతుందని ఊహించలేదు. అట్టా ఊహించని కాడికి మీకు డాలర్లకు డాలర్ల జీతాలు ఎందుకు? ఇంతకీ ఇప్పుడు ఏం జాగ్రత్తలు చెప్తున్నావా? కరోనాకు అందరూ ఈ నెలలోనే వ్యాక్సిన్ వస్తుందని అనుకున్నారు, అది ఎప్పట్లో రాదు. అస్సదియా టెడ్రోసో, శుభం పలకరా మొగడా అంటే అశుభం పలికినట్టు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని చెప్తావేంది? ఉన్న మాటే చెప్తున్నా బాబ్జీ, దానికే సీరియస్ అయిపోతావేందుకు? చూడు టెడ్రోసో, మనలో మన మాట, నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? కరోనా దెబ్బకి ప్రపంచం అంతా వణుకుతుంటే నువ్విట భయపెట్టే మాటలు చెప్తావేంది? అలా కాదు బాబ్జీ, వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో జనాలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, అందుకే చెప్తున్నా. ఒకప్పుడు చైనా నుంచి అమెరికాకి జనాలు తిరగతుంటే అమెరికా వద్దనని చెప్పి నువ్వు అంత ఎత్తున లేచావు, ఇప్పుడేమో నువ్వే తిరగొద్దు అంటున్నావు. నీ మాటలకు అసలు విలువుందా? గతాన్ని తవ్వకు బాబ్జీ, మేం చెప్పేవి వినండి. నువ్వు అది వరకలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయితే వినేవాళ్ళం, ఇప్పుడు నువ్వు చైనా హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా మారిపోయావుగా, ఇంకెందుకు వింటావు? మీరు నన్ను ట్రంప్ మాదిరి అవమానిస్తున్నారు. ట్రంప్ అన్నా నిన్ను తిట్లతో సరిపెట్టే టెడ్రోసో, అదే మేమైతే నువ్వు ఈ దేశంలో ఉంటే కుట్టి కుట్టి మాట్లాడేవాళ్ళం. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇదిగో టెడ్రోసో, నువ్వు చేసిన ఘనకార్యానికి మేము మాట్లాడేది చాలా తక్కువ. అసలు జనవరిలో కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని చైనా చెప్పగానే నువ్వు అప్పట్లోనే రియాక్ట్ అయ్యి ఉంటే ఇంత జరిగేదా? అప్పుడు మేము పరిశోధించి చెప్దాం అనుకున్నాం. నువ్వు పరిశోధించే లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది టెడ్రోసో, మీ వల్ల ప్రపంచంలో విలువైన ప్రాణాలు ఎన్నో ఎగిరిపోయాయి. మీరు మాపై పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు. మీ పట్ల వ్యతిరేకత నాకేంద? ప్రపంచం మొత్తం ఉంది, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాకుండా వేస్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటున్నారే. మీరు వేస్ట్ అన్నంత మాత్రాన మాకేం కాదు. మీకేమైద్దు టెడ్రోసో, అయినా మొహం మీద ఉమ్మేసినా మేము దుడుచుకుపోతామంటే ఎవరేం చేయగలరులే? మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతా, ముందే చెప్తున్నా. ఇబ్బంది బడా, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు నేను చెప్పే మాటలు కట్ట వెళ్ళిపోతానంటావేంది? సర్లే, ఇంతకీ కరోనా గురించి ఇంకేం చెప్పి చేస్తావో చెప్పు. ఈ కరోనా ప్రభావం ఇప్పట్లో పోదు, ఇట్లాంటి ఉపద్రవాలు శతాబ్దానికి ఒక్కసారి వస్తాయి, దశాబ్దాల పాటు ఉంటాయి. తస్సదియ టెడ్రోసో, నేను ఇప్పుడే కదా చెప్పిందే నీ నోటి నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదనే. అయినా కరోనా మరణాల రేటు కొంచెం తగ్గింది, కరోనా ప్రభావం తగ్గిందని మేమందరం అనుకుంటుంటే నువ్వేంది ఇప్పట్లో పోదని చెప్తున్నావు? వైరస్లో అంతే బాబ్జీ, ఇలా వచ్చి అలా పోవు, పాతుకుపోతాయి. అవి పాతుకుపోతే పర్వాలేదు టెడ్రోసో, కానీ మనుషుల్నే అవి పాతరేస్తున్నాయిగా, అదే బాధ. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ సడలింపులు ఇచ్చాయి, దీంతో పెను ప్రమాదం వాటిల్లుతోంది. ఇదిగో టెడ్రోసో, లాక్డౌన్ ని సడలించారని అట్ట అంటున్నావో, జనాలు ఎంతకాలం అని ఇళ్లలో కూర్చుంటారో? నీకే డాలర్లకు డాలర్లు శాలరీలు దప్పుతున్నావో, కానీ మాకట్ట కుదరదుగా, పనిచేస్తేనే నోట్లోకి నాలుగేళ్లు పోయేది. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదుగా బాబ్జీ. పోసుగాల, అసలు తిండే లేకపోతే ప్రాణం ఎక్కడుంటది? సర్లే, ఇంతకీ చైనా సంగతి ఎందుకు చెప్పు? చైనా సంగతి అంటే
నీ ప్రశ్న కరెక్ట్ గా అడుగు. చైనాలో కరోనా వైరస్ ఒక ప్రాంతంలో మాత్రమే వ్యాపించింది. పైగా అక్కడ రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా కరోనా కాటుకు సావల. ఆ సీక్రెట్ ఏందంటావు? వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు బాబ్జీ, అందుకే. ఆపు టెడ్రోసోని డ్యాన్సులా, చైనా పక్కా ప్లాన్తో ఈ వైరస్ ప్రపంచ దేశాలపై కుదిరిందని ఈ విషయాలు చూస్తే అర్థం అవడంలా, మళ్ళీ చైనాకు నువ్వు సపోర్టు? నేను ప్రపంచ దేశాలందరికీ మిత్రుణ్ణి బాబ్జీ, ఒక్క చైనాకు కాదు. నువ్వు నిజంగా చైనాకు ఒక్కదానికే మిత్రుడు కాకపోతే అసలు ఆ వైరస్ ని ప్రపంచ దేశాలకి చెప్పనందుకో ఆ దేశంపై ఏం యాక్షన్ తీసుకున్నావు చెప్పు. నీకు ఇది వరకే చెప్పాను బాబ్జీ, నాకు అలా చర్యలు తీసుకునే అధికారం లేదు. నీకు చర్యలు తీసుకునే అధికారం లేకపోయినా కనీసం చైనాని ప్రపంచ దేశాల ముందు దోషిగా నీ ప్రెస్ మీట్ ద్వారా నిలబెట్టొచ్చు కదా. అవి ఏం చేయకుండా ఇట్ట సుల్లు కబుర్లు చెప్తా కూర్చుంటావా? నిన్ను అమెరికానే కాదు ప్రపంచ దేశాలన్నీ బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, కానీ ఇంకెళ్ళు.